అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పెద్ద కాల్వలో తిరుగుతూ జనాలను హడలెత్తిచ్చిన మొసలి ఎట్టకేలకు చిక్కింది ఆత్రేపురం అమలాపురం ప్రధాన కాలువలో రెండు నెలల క్రితం బొబ్బర్ లంక వద్ద కనిపించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది స్థానిక రైతులు తమ పశువులు నీళ్లు తాగేందుకు వాటిని కాలువలోకి వదులుతుంటారు ఇక ఎందరో ఈ కాలువలో ఈత కూడా కొడుతుంటారు కార్తీక మాసంలోనూ అయ్యప్ప భక్తులు ఈ కాలువలోనే పుణ్యస్నానాలు చేస్తారు ఈ క్రమంలో కాలువలో ముసలి సంచారం ఇటు భక్తులను అటు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది మొసలిని పట్టుకుని అటవీ అటవీశాఖ మున్సిపల్ అధికారులు ఎంతగానో ప్రయత్నించారు ముసలి సంచారం నేపథ్యంలో కాల్వలోకి ఎవరినీ దిగొద్దని పశువులను వదలొద్దని హెచ్చరించారు నుంచి మొసలిని బంధించేందుకు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు ఈ క్రమంలో అమలాపురం రూరల్ మండలం సమనసవద్ద రోడ్డుపైకొచ్చిన ముసలి జనాలను పరుగులు పెట్టించింది సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఉన్నతాధికారులకు విషయం తెలియజేశారు అధికారుల ఆదేశంతో విశాఖ జూ నుంచి వచ్చిన డాక్టర్ ఫణీంద్ర నేతృత్వంలోని ప్రత్యేక బృందం గురువారం రాత్రి మొసలిని బంధించారు మొసలిని తాళతో బంధించి జూకి తరలించారు దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు